బోడా సునీల్ నాయక్ మృతదేహం తలరింపులో పోలీసులు ఓవర్ యాక్షన్ కనిపిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాహనం ఇప్పటికి కూడా ఇంటికి చేరలేదు. తమను ఊరికి తీసుకువెళ్లకుండా ఎక్కడ తిప్పుతున్నారో తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి రోడ్లపై తిప్పుతూ సమయం వృధా చేస్తున్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. అంత్యక్రియలు నిర్వహించనీయకుండా చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి 11:30కి తీశారండి. హైదరాబాద్ నుంచి మా విలేజ్కి రావడానికి 2 అవర్స్ పడుతుంది. అంతగా చెప్పాలనుకుంటే 3 గంటల్లో ఇంటికి రావచ్చు అండి. అలాంటిది తెలియని ఊరు, తెలియని అడ్రస్, ఇక్కడ దూరము సూర్యాపేట, మహబూబాద్, జోర్నాగల్ సంబంధం లేని విలేజెస్ కొత్త కొత్త పేర్లన్నీ తిప్పారండి. వాళ్ళు ఊరు ఊరికి కొత్త కొత్త వెహికల్ ఆడగానే వాళ్ళకి వాటర్ సప్లై, ఫుడ్ సప్లై అన్నీ వస్తున్నాయి. ఇంత టైం పాస్ ఎందుకు చేస్తున్నారు? బాడీ పెట్టుకుని అంటే సపోర్ట్ ఇస్తున్నారండి. దయచేసి తొందరగా కేసీఆర్ స్పందించాలని తొందరగా విడు చేయండి అన్న. మా పరిస్థితి పొద్దున్న నుంచి ఫుడ్ లేదు, ఏం లేదు, వాటర్ లేదు, ఏం లేదు. వెనక కొన్ని జీపులు వస్తున్నాయి, పోలీసు వాళ్ళు అలాగే ముందు కూడా పోతున్నాయి. మాకు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బోడా సునీల్ నాయక్ బ్రదర్ బోడా శ్రీనివాస్ మనతో పాటు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఉదయం నుంచి ఎందుకు మృతదేహాన్ని రోడ్డు మీదే తిప్పుతున్నారని అంటున్నారు? అసలు ఏం జరుగుతోంది? ఏం లేదు మేడం, మాకు హైదరాబాద్ నుంచి విలేజ్ రావడానికి 2 అవర్స్ టైం పడుతుంది. ఇంకా 4-5 అవర్స్ ఉంది. కానీ ఇక్కడ తెలియని విలేజ్ అనేది ఇస్తారు మేడం. వాళ్ళకేమో వెహికల్స్ యాడ్ అవుతున్నాయి, వాటర్ వస్తుంది, ఫుడ్ వస్తుంది. మాకు వాటర్ లేదు, ఏం లేదు, ఎటుకిస్తున్నారంటే ఏం సమాధానం చెప్పట్లేరు. మొత్తం తెలియని ప్లేస్ లోనే తిప్పారు మేడం. అసలు ఏమంటున్నారు, ఎవరన్నా పోలీసులు ఏమంటున్నారు? అసలు మీతో అడుగుదామంటే డ్రైవర్ అంబులెన్స్ డ్రైవర్ నడితే నాకేం తెలియదు. ముందు ఒక 4 కార్లు, ఇంకో 4 కార్లు ఉన్నాయి. వాళ్ళు ఎటుపోతే అట్రమ్మని చెప్పారు. నాకేం లేదు అంటున్నారు మేడం. ఎక్కడ మధ్యలో ఆపి గానీ ఇంకెక్కడ గానీ ఇది చేయట్లేదా? ఎందుకంటే మరి మీకు బాడీ కూడా డీకంపోజ్ అవడం గానీ ఏం జరగడం లేదా? మీరు ఇంకెవరినైనా సంప్రదించారా ఫోన్ లైన్ లో? శ్రీనివాస్ గారు, ఎవరినైనా ఫోన్ లో సంప్రదించారా? అందరి కాల్ చేసిన ఎవరు రెస్పాండ్ కాలేదు మేడం. ఇంకా సో మధ్యలో ఎక్కడైనా ఆపటం గానీ ఏమైనా రాజకీయం చేస్తున్నారండి మేడం? చెప్పండి శ్రీనివాస్ గారు. అదే బాడీని పెట్టుకొని కూడా ఇలా రాజకీయం చేయాల్సినది కరెక్ట్ కాదు కదా మేడం. పెళ్లి చెప్తారు కానీ వీళ్ళు కావాలనే రాజకీయం కుట్ర పెట్టుకుని వీళ్ళు పిల్లల జీవితాన్ని తెలియని దూరం దూరం పెడుతున్నారు. సాధారణంగా అసలు మీ దగ్గరికి వెళ్ళడానికి చేరుకోవడానికి అసలు ఎంత సమయం పడుతుందండి హైదరాబాద్ నుంచి? ప్లేస్ ఊర్లో ఎక్కడనో మీకు అసలు మీరు ఎక్కడున్నారో ఇప్పుడు తెలియట్లేదు. కానీ అసలు ఎంత సమయం తీసుకుంటుంది మామూలుగా మీరు వెళ్ళాలనుకుంటే బస్ లో వెళ్తే? ఓకే, ప్రస్తుతం అయితే ఒక 1 అవర్ లో చేరుకుంటారు. అవును మేడం. మామూలుగా అయితే ఎంత సమయం పడుతుంది? పడిందండి. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి 11:30కి తీశారండి. హైదరాబాద్ నుంచి మా విలేజ్కి రావడానికి 2 అవర్స్ పడుతుంది. అంతగా చెప్పాలనుకుంటే 3 గంటల్లో ఇంటికి రావచ్చు అండి. అలాంటిది తెలియని ఊరు, తెలియని అడ్రస్, ఇక్కడ దూరము సూర్యాపేట, మహబూబాద్, జోర్నాగల్ సంబంధం లేని విలేజెస్ కొత్త కొత్త పేర్లన్నీ తిప్పారండి. వాళ్ళు ఊరు ఊరికి కొత్త కొత్త వెహికల్ ఆడగానే వాళ్ళకి వాటర్ సప్లై, ఫుడ్ సప్లై అన్నీ వస్తున్నాయి. ఇంత టైం పాస్ ఎందుకు చేస్తున్నారు? బాడీ పెట్టుకుని అంటే సపోర్ట్ ఇస్తున్నారండి. దయచేసి తొందరగా కేసీఆర్ స్పందించాలని తొందరగా విడు చేయండి అన్న. మా పరిస్థితి పొద్దున్న నుంచి ఫుడ్ లేదు, ఏం లేదు, వాటర్ లేదు, ఏం లేదు. వెనక కొన్ని జీపులు వస్తున్నాయి, పోలీసు వాళ్ళు